దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు. కానీ తెలంగాణలో ఆ పన్నుల్ని ఆసరా పథకం ద్వారా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారు, దేవుడిగా మన్ననలు అందుకుంటున్నారు. ఒకనాడు సమైక్య పాలకులు కేవలం 200 రూపాయలు మాత్రమే పింఛనిచ్చేవారు, అవి కూడా రెగ్యులర్ గా వచ్చేవి కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ఆసరా పథకం ప్రవేశపెట్టారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు 2016 రూపాయలు, దివ్యాంగులకు 3016 రూపాయలు ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇటీవల దివ్యాంగుల పింఛన్ను 4000 రూపాయలకు పెంచారు, ఆర్థిక భరోసా కల్పించారు. తాండూరు నియోజకవర్గంలో ఆసరా పింఛన్లతో పెద్ద ఎత్తున లబ్ధిదారులు గౌరవప్రదంగా జీవిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి నెల 30,463 మంది లబ్ధిదారులు పింఛన్ తీసుకుంటున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులకు 386.98 కోట్లు అందించారు. పేదల కష్టాల్ని గుర్తించిన కేసీఆర్ సర్కార్ ప్రజల బాగోగులు పట్టించుకుంటూ కంటికి రెప్పలా చూసుకునే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ అన్న మళ్లీ గెలవాలి, సంక్షేమ రాజ్యం వర్ధిల్లాలని జనం కోరుకుంటున్నారు. మళ్లీ గెలిస్తే పింఛన్లు పెంపు చేస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. సీఎం కేసీఆర్ పట్ల నమ్మకంతో ప్రజలు మరోసారి కారు గుర్తుకు ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు.